డైరెక్టర్ ఫోటోగ్రఫీ తర్వాత వాడు టేకింగ్ క్వశ్చన్స్ అడుగు క్వశ్చన్స్ అడుగు. చాలా బాగుంది బ్రో. ఈ సినిమాలో హైలైట్స్ ఏమనుకోవచ్చు బ్రో? హైలైట్స్ నాగార్జున అండి, ద డెవిల్ కేమ్ బ్యాక్. స్టోరీ ఏంటి సార్? స్టోరీ ఏంటి? స్టోరీ కిడ్నాపర్స్ హైజాకర్స్ వీటి మీద, వాడు పర్సనల్ ఫ్యామిలీ స్టోరీ కూడా అందులో ఇన్వాల్వ్ అయింది. ప్రతి సీన్ కూడా ఫస్ట్ హాఫ్ ఒక మాదిరి అన్న. ఈ సినిమా అంటే ఇప్పుడు గాడ్ ఫాదర్ సినిమా కూడా ఉంది కదా బ్రో, రెండు సినిమాలు తట్టుకొని నిలబడతారు బ్రో? ఏంట్రా గాడ్ ఫాదర్ మన గురించి మనకు తెలియదు, దాని గురించి మనం మాట్లాడుతున్నాం. సినిమా గురించి మాట్లాడుతున్నా, సినిమా మాట ఎక్సలెంట్. ప్రతి సీన్ సీన్ టు సీన్ డైరెక్టర్ కానీ, తర్వాత ఫోటోగ్రఫీ కానీ, మ్యూజిక్ కానీ, కొత్త మ్యూజిక్ డైరెక్టర్ ఇరణీశాడండి. నాగార్జున గారికి బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్? నాగార్జున లైఫ్ లో శివ తర్వాత అంటే బ్లాక్ బస్టర్, అంత బాగా ఫీల్ అయ్యాం ప్రతి సీన్ కూడా. డైలాగ్స్ ఎలా ఉన్నాయి? డైలాగ్స్ సింపుల్ డైలాగ్స్, యాక్షన్ అదుర్స్ డైలాగ్స్ అన్ని కూడా. ఫైట్స్ కొత్తగా ఉన్నాయా? ఫైట్స్ అసలు టేకింగ్ చెప్తున్నాను కదా, గరుడా వేగా మీకు కేజీఎఫ్ టూ, ఆ టేకింగ్ టేకింగ్ కూడా అదే లెవెల్ లో టేకింగ్ తీసాడు. బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ ఎలా ఉంది? బ్యాక్గ్రౌండ్ సాంగ్స్ ఏమైనా ఉన్నాయా? సాంగ్స్ సాంగ్స్ అంటే సైడ్ మామూలు ఓన్లీ బ్యాక్గ్రౌండ్ సాంగ్స్ వస్తాయి, అట్లా వెళ్ళిపోతాయి. స్టోరీకి తగ్గట్టు ఉన్నాయి, వాడి ఫ్యామిలీ స్టోరీ. అవుట్ ఆఫ్ 500 రేటింగ్ ఇస్తారు? స్టోరీ ఏంటి బ్రో మెయిన్ గా? స్టోరీ అది కొద్దిగా రివెంజ్ అండి స్టోరీ, అండ్ బాగుంది ఓవరాల్ గా మూవీ. వన్ టైం వాచ్ నాగార్జున గారి పర్ఫార్మెన్స్ ఎలా అనిపించింది? బాగుంది. ఓకే, ఇది ఆల్మోస్ట్ చెప్పాలంటే ఫస్ట్ హాఫ్ ఎలా అనిపించింది, సెకండ్ హాఫ్ ఎలా అనిపించింది? ఫస్ట్ హాఫ్ ఎలా ఉంది, సెకండ్ హాఫ్ ఎలా ఉంది చెప్పు బ్రో. బాగుంది బాగుంది. ఏంటి స్టోరీ ఏంటి? స్టోరీ థ్రిల్లర్ బాగుంది, సినిమా చాలా బాగుంది. ఫస్ట్ హాఫ్ ఎలా ఉంది, సెకండ్ హాఫ్ ఎలా ఉంది? ఫస్ట్ హాఫ్ బాగుంది, సెకండ్ హాఫ్ కూడా బాగుంది. నాగార్జున గారి పర్ఫార్మెన్స్ ఎలా అనిపించింది? యాక్షన్ సీన్స్ ఇంకా తెలిసిందే కదా, చాలా బాగా చేస్తారు. ఓకే, ఫైట్స్ కొత్తగా ఉన్నాయా? చాలా బాగున్నాయి ఫైట్స్. సునీల్ గారి క్యారెక్టర్ ఎలా ఉంది? క్యారెక్టర్ సునీల్ గారి సునీల సునీల ఎవరు?